పాట గురించే కాదు పల్సర్ బైక్ పాట కూడా చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అది అవును మేడం ప్రతి డాన్స్ షోస్ లోను అదే పాట ప్రతి ఈవెంట్స్ లోనూ అదే పాట ఎక్కడ చూసినా అదే పాట ఈ పాటకి మీకు కనెక్షన్ ఉంది ఈ పాట విషయంలో కూడా ఏదో మతలబ్ జరిగిందని విన్నాను నేను అదేంటి అయితే ఈ పాట యాక్చువల్గా అయితే శ్రీకాకుళంలో టెక్కల దగ్గరలో పల్లెకూటికి పండుగ వచ్చిందని చెప్పి ఒక సినిమా తీస్తాను పల్లెకూటికి పల్లెగూటికి పండుగ వచ్చిందండి డాక్టర్ తిరుమలరావు గారు దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తే అందులో నన్ను యాక్ట్ చేశారు జామ్ శ్రీన్ గారు అని చెప్పి ఆ సినిమాకి అస్టెంట్ డైరెక్టర్ గారు అతను ఆ గ్రూప్లో పెట్టారు నాకు గా కూడా మిత్రమా నాకు ఇప్పుడు చాలా సంవత్సరాలు పెట్టి పరిచయం అండి అతను అయితే నాను మరి స్టేజ్ షో గట్టి చేస్తుంటాను కదా మేడం గారు నీ పాటలు బాగుంటాయి నాకు నువ్వు నేను లైవ్ షో చూశాను నువ్వు మైక్ పట్టుకుని గెంతనప్పుడు కానీ ఆ టెంపో మిస్ అవ్వకుండా పాడుతావు ఆ జామ్ శ్రీన్ గారు అతను మూవీ యాక్టర్ అండి అతనేమో మిత్రమా ఈ సాంగ్ ఒకసారి చెయ్యు అని చెప్పి డాక్కర్ మోహన్ అన్నయ్య గారు ఏదో ఒక వివాహంలో పాడితే ఆ లింక్ నాకు షేర్ చేశారండి ఆ వెంటనే ఇది బాగుందని చెప్పి అది నేను అది ఒరిజినాలిటీ పోకుండా ఆ పై ఉన్న ఆ పల్లవే పోకుండా గుబులు అని చెప్పి అన్నయ్య గారి పాడితే మనం చింపుడు జుట్టుదానని చెప్పి దానికి మరో నేను రెండు చర్ణాలు నేను సొంతంగా రాసి అది మా టీమ్ లో కీబోర్డ్ ప్లేయర్ ప్లే కూడా ప్లే చేస్తారు నాగరాజన్ అబ్బాయి అసలు ఫస్ట్ దాని లిరిక్స్ ఎలా ఉండే అంతే తన అమ్మాయి చూసి నువ్వు పల్లెటూరు అమ్మాయి కదా బొంగరాలు మెట్టదాన చెవి చుట్టదాన చేతులకి పెట్టిదాన పల్లెటూరు ఆడపడచ్చు కదా నువ్వు ఇలాగే ఉంటావేమో అని చెప్పి ఇవతరుడు మగోడు యొక్క భావన తానే ఉంటుంది నీ నట్టం కాదు బాబా పలసర బైక్ మీద రారు బావా నేను అలాంటి వాడదానికి కాదురా చింపురు చుట్టూ ఇలాగ చివరి సొట్టు నాకు ఉండదు నేను ఆడదానికి కాదు నన్ను చూడడానికి పలసర బైక్ వేసుకుంటా రానన్న తర్వాత మళ్ళీ ఏమి వీయడం అనుకుంటాడు పర్యటూరు నువ్వు నేను ఇక్కడి నుంచి నేను రాసింది ఆ నోటిలో చుట్టదాన నెత్తి మీద తట్టదాన ముక్కులోన పుడకదాన చేతిలోని కర్రదా పల్లెటూరు ఆడపడచ్చు కదా నోట్ల చుట్ట నెత్తి మీద తట్ట చేతిలో బొరుకర్రా ముక్కులో పెద్ద పొడ పుడక నువ్వు ఇలాగే ఉంటావు అంతే అప్పుడు కూడా తనే ఉండదు నీకు పలసర బైక్ కూడా లేకపోతే నేను అట్టే కాదు బాబా గ్లామర్ కనీసం గ్లామర్ బైక్ అయినా ఉన్నా దాని మీద రారా అని చెప్పి మళ్ళీ మూడో దాంట్లో ఏమను అనుకుంటాడు తరుకు ఇరుకు దాన తాటి తుక్క లాంటి దాన గయ్య అలీ కంపదాన బగల అన్న ఓ పక్క పక్క మనం విలేజ్ దాని నువ్వు ఇంకా ఇలాగ ఉంటావేమో అని చెప్పి మళ్ళీ అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు నీ కనీసం నీకు గ్లామర్ బైక్ కూడా నీకు లేదా నీ నట్టం తిట్టం తాడతాను కాదు బాబా ఈ హీరో బైక్ మీద రారు బా ఆ విధంగా నేను పాడానండి పాడిని ఆ నా ఛానల్లో పెడితే మంచి ఆదరణ పది రోజుల్లోనే మంచి ఆదరణ దక్కింది వెంటనే ఆ రమణ తమ్ముడు ఫోన్ చేయడు అనియా పాట బాగుంది అనియా ట్రాక్ ఇవ్వ ఇవ్వని అని చెప్పడం ఆ తర్వాత నేను ఇస్తున్నానో మా విజయనగరం యుగా స్టూడియో అని చెప్పి ఈ బైక్ సాంగ్ రమణ తమ్ముడు తమ్ముడు కూడా చాలా మంచి చూడండి నాకు ఫోన్ చేసి అని ఆ ట్రాక్ సాంగ్ బాగుంది అని ట్రాక్ ఇవ్వని అని అని చెప్పడం ట్రాక్ నా నేను ఇస్తానని చెప్పి యుగా స్టూడియో వాళ్ళకి ఫోన్ చేస్తే నవీన్ అని చెప్పి సౌండ్ ఇంజనీర్ అన్న డబ్బింగ్ వర్క్ లో ఉన్నామన్నా రెండు రోజుల వరకు ఇవ్వలేను ఎక్స్పోర్ట్ కట్ చేయాలా వాయిస్ మ్యూట్ చేయాలని చెప్పి అంటాం తర్వాత తమ్ముడేమో ఆ వారం రోజుల్లోనే వేరేలా లిరిక్స్ మార్చి తన ఛానల్లో పెట్టడం దానికి మళ్ళీ మళ్ళీ అదే కొత్తగా ఒక ఫ్రెష్ సాంగ్ అదే